తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాతలు దిల్రాజు సి కళ్యాణ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల నడుమ హోరాహోరి పోరుకు తెరలేచింది. గతంలో దిల్రాజు వైస్ ప్రెసిడెంట్ గా సి కళ్యాణ్ అధ్యక్షుడిగా పనిచేసిన వాణిజ్య మండలి పదవి కోసం ఈసారి ఆ ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడుతుండడం విశేషం. ప్రస్తుతం ఆ ఇరువురు ఎవరికి వారు గెలుపు ప్రణాళికల్లో ఉన్నారు. నిర్మాత రామ్మోహన్ రావుని అధ్యక్షుడిని చేయాలని అనుకున్నారు, కానీ అది జరగలేదు. సి కళ్యాణ్ ఎన్నికలకు మొగ్గు చూపగా దిల్రాజు నుంచి పోటీ ఎదురైంది. ఎక్కువ మంది సభ్యులు పోటీ చేయడానికి ఆసక్తి చూపడంతో ఏకగ్రీవం కాకుండా ఎన్నికలు అనివార్యమయ్యాయని తాజా సన్నివేశంపై ప్రముఖ నిర్మాత వివరాలు అందించారు. గత 20 ఏళ్లుగా చురుకైన నిర్మాతగా, ఎగ్జిబ్యూటర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా ఉంటూ ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దిల్రాజు తెలుగు సినిమాని తదుపరి స్థాయికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ఆయనకు ఈసారి విజయ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కొందరు సభ్యులు చెబుతున్న మాట. టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా మంచి పాపులారిటీని సంపాదించిన నిర్మాతలలో దిల్రాజు ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు. తను నిర్మించిన శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థ స్థాపించి ఎన్నో చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులను కూడా తెరకెక్కిస్తూ బిజీగా ఉన్న దిల్రాజు ఏదైనా సినిమా నిర్మిస్తూ ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆ సినిమా విజయవంతంగా రాణిస్తూ ఉంటారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న నిర్మాతలను డైరెక్టర్లుగా ప్రోత్సహిస్తూ ఉంటారు. టీఎఫ్సీసీ ఎన్నికలపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ సంచలన కామెంట్స్ చేశారు. సభ్యులు దేనికి పోటీ పడుతున్నారు, ఎందుకు కొట్టుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఎన్నికల వాతావరణం చూస్తుంటే ఛాంబర్ ఎదిగిందని సంతోషపడాలో, సాధారణ ఎన్నికలను తలపిస్తున్నందుకు సిగ్గుపడాలో తెలియడం లేదన్నారు. తాను కూడా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా పనిచేశానని, చాలా ఎన్నికలను చూశానని పేర్కొన్నారు. ఇలాంటి వాతావరణాన్ని తాను ఎప్పుడూ చూడలేదని తెలియజేశారు. ఇక ఎన్నికల ప్రచారం చూస్తుంటే భయమేస్తుందని తెలిపారు. టీఎఫ్సీసీ ఎన్నికలపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ సంచలన కామెంట్స్ చేశారు. సభ్యులు దేనికి పోటీ పడుతున్నారో, ఎందుకు కొట్టుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఎన్నికల వాతావరణం చూస్తుంటే ఛాంబర్ ఎదిగిందని సంతోషపడాలో, లేక సాధారణ ఎన్నికలను తలపిస్తున్నందుకు సిగ్గుపడాలో తెలియడం లేదన్నారు. తాను కూడా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా పనిచేశానని, చాలా ఎన్నికలను చూశానని పేర్కొన్నారు. ఇలాంటి వాతావరణాన్ని తాను ఎప్పుడూ చూడలేదని తెలిపారు. ఇక ఎన్నికల ప్రచారం చూస్తుంటే భయమేస్తుందని తెలిపారు.
టీఎఫ్సీసీ ఎన్నికలపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ సంచలన కామెంట్స్ చేశారు. సభ్యులు దేనికి పోటీ పడుతున్నారు, ఎందుకు కొట్టుకుంటున్నారు, తనకు అర్థం కావడం లేదన్నారు. ఎన్నికల వాతావరణం చూస్తుంటే చాంబర్ ఎదిగిందని సంతోషపడాలో, సాధారణ ఎన్నికలను తలపిస్తున్నందుకు సిగ్గుపడాలో తెలియడం లేదన్నారు. తాను కూడా ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా పనిచేశానని, చాలా ఎన్నికలను చూశానని పేర్కొన్నారు. ఇలాంటి వాతావరణాన్ని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. ఎన్నికల ప్రచారం చూస్తుంటే భయమేస్తుందని తెలిపారు.